ఇల్లు మారేను అద్దెకి అన్న. ఆ ఇల్లు మారుతున్నప్పుడు అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక ఇబ్బందులు కూడా నేను పొందానన్న. ఎంతగానో నేను ఏడుస్తూ ఉండేదాన్ని అన్న. అంతేకాదన్న, జీవితంలో నేను ఏడు కోల్పోయాను, సొంత ఇల్లు లేక బాధపడుతున్నాను, వాళ్ళ కరెంటు ఎక్కువ వాడుతున్నావు అమ్మ, నీళ్ళు కూడా ఎక్కువ వాడేస్తున్నావు అన్నప్పుడు కూడా చాలా బాధలు పడేదాన్ని అన్న. అంతేకాదన్న, అదే రోజు నా చుట్టాలు ఎవరన్నా వస్తే అమ్మ నీకు చుట్టాలు ఎక్కువగా వచ్చేస్తున్నారు ఎందుకు ఇలాగన్నప్పుడు, చుట్టాలు వచ్చే సంతోషం కన్నా వాళ్ళు వాళ్ళ ఇంటి ఓనర్స్ మాటలకే ఎక్కువ బాధ కలిగేది. అంతేకాదన్న, నా భర్త చనిపోయేటప్పుడు, నా భర్త ఈ చనిపోయిన తర్వాత నేను ఆ జ్ఞాపకాలకి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, నువ్వు ఉండాలమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఇంట్లోకి ఎవరు దిగుతారు, ఒక సంవత్సరం వరకు నువ్వు ఉండి తీరాలని కండిషన్ పెట్టారన్న. అటువంటి కండిషన్లో ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ ఆయన చనిపోయిన తర్వాత ఒంటరిగా బతకాలంటున్న, నా సొంత ఇంటి కళ లేదు, నాకు సొంత ఇల్లు లేదని చాలా ఇబ్బందులు బాధలు పడుతూ ఉన్నానన్న. అటువంటి టైంలో నేను ఉంటుండగా నా తల్లి కరోనాలో కూడా రావటానికి అమ్మ నీ ఇంటికి ఒకసారి వస్తానన్నప్పుడు కూడా ఇంటి ఓనర్స్ ఒప్పుకోలేదు. అటువంటిటప్పుడు చాలా ఏడుస్తూ నేను ఉంటున్నప్పుడు వాలంటీర్ల ద్వారా వాళ్ళకి రికమెండేషన్ చేసి నా తల్లిని ఇంటికి రప్పించి నన్ను సంతోషపెట్టి ఇంటికి పంపించానన్న. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరిగాయి నా సంఘటన జీవితంలోని. ఒకరోజు నాకు వాలంటీర్ వచ్చి అమ్మ మీరు ఇల్లు వచ్చింది అన్నప్పుడు నేను నమ్మలేదన్న. తర్వాత మళ్ళీ ఇదిగో కాగితం చూపించి నువ్వు ఇదిగో అమ్మ నీకు ఇల్లు వచ్చిందని వాలంటీర్ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. కళ్ళలో కూడా నేను ఊహించలేని ఇల్లు, నా జీవితంలో ఇల్లు చూస్తానా లేదన్నది నాకు ఇల్లు వచ్చిందని చెప్పి ఆనందంతో సంతోషంతో నేను నా కుమార్తె ఎంతగానో సంతోషించామన్నా. నేను పేదరాలయ్యి ఉండి కష్టపడి ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు కట్టుకోగలనా, అసలు సొంత ఇల్లు నెరవేరుతుందన్న టైంలో మీరు నాకు సొంత ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు మీకు తెలుపుకుంటున్నానన్నా. నా అన్న, ఇలాంటి ఈ యొక్క విజయనగరంలో ఇక్కడ ఇంత స్థలంలో నేను కొనుక్కోలేను, కట్టుకోలేను, కానీ నాకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టి నా చేతిలో పెట్టుదామన్నా, నా కన్నీరు తుడిచేవన్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. ఎప్పటికీ నేను తోడపడి మీకు ఉంటానన్నా. ధన్యవాదాలు నా కుమార్తె తరపున, మీ తరపున అన్న. అన్న, అంతేకాదన్నా, నాకు ఇంటి కళే నెరవేర్చడం కాదే కాకుండా అన్నగా నాకు నిలబడి మీరు పథకాలు వచ్చినప్పుడు వాలంటీర్ల ద్వారా చేతోడుగా 1751 అలాగే టైలరింగ్ నిమిత్తం చేతోడుగా నాకు వైఎస్ఆర్ 10,000 కూడా వచ్చాయన్న. అలాగే వైఎస్ఆర్ ఆసరాగా డోక్రా మహిళల ద్వారా 4,000 వచ్చిందన్న. పెన్షన్ నిమిత్తం 2,250 టోటల్గా కలుపుకుంటే ఈ సంవత్సరం మొత్తం 60,000 వరకు నాకు వచ్చాయన్న. అన్న, ఎవరు చూడగలరు అన్న ఇలాగా నా కన్నీరు తుడిచేవన్నా, నాకు సంతోషాన్ని ఇచ్చేవన్నా నువ్వు, నా బాధలన్నీ తొలగిపోయాయన్నా. జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటానన్నా నేను. అంతేకాదన్నా, రాజన్న పెట్టిన విద్యా పథకం ప్రకారం ఇంజనీరింగ్ నా కూతురు బీటెక్ ఫీజు రిమెంట్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ చదివించానన్నా. బీటెక్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ట్రిపుల్ఈ అన్నా. ఆ ఘనత మాకు మాకు ఆ గుండెల్లో ఉండిపోయిందన్నా. అన్న, మీ తండ్రి కన్నా తనయుడు మీరు ఇంకా నాకు గొప్పగా పథకాలు ఇచ్చారన్న, చాలా సంతోషంగా ఉందన్న. ఎప్పటికీ మీ మేలు మరవలేను. నేను రాత్రి ఇదే రోజు ఇదే ప్లేస్ లో పడుకున్నప్పుడు అన్నా మీరే గుర్తుంటారు, నేను పడ్డ బాధ, నేను అనుభవించిన బాధలన్నీ తొలగిపోయి నా జగనన్న ఇచ్చిన ఇంట్లో నేను ఉంటానని నేను ఎంతో సంతోషంగా ఉంటానన్నా. అన్నా, చులకనగా చూసిన ఈ ప్రజల పట్ల నాకు ఇల్లు ఇచ్చినందుకు నేను గర్వంగా సొంతింటి కళ నెరవేర్చేవన్నా, చాలా సంతోషం అన్నా. అంతేకాదు, ఎప్పటికీ కూడా నా కుమార్తె నేను అన్నా, మాకు మీరున్నారనే ధైర్యంతో బ్రతుకుతూ ఎప్పటికీ మిమ్మల్ని తలంచుకుంటూ జన్మ జన్మలు రుణపడి ఉంటానని నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. వేదిక మీద ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడడానికి ఉన్నప్పటికీ